హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికేటటువంటి బూందీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోనో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలైకాన్ని ట్యాప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని జల్లించుకొని తీసుకున్నాను తీసుకున్నటువంటి శనగపిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఒక చిటికేడు వండ సోడాని యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కలిసేటట్లుగా పిండినంతటిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండినంతటిని కలుపుకోవాలి విసుక సహాయంతో ఈ విధంగా ఉండలు పిండిని పిండినంతటిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ముందుగా ఈ విధంగా పిండి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందం మందంపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఇటువంటి బూందీ గెరటెను గెరటెతో అయినా బూందీని వేసుకోవచ్చు లేదంటే ఇటువంటి చిల్లుల గిండెతో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇటువంటి చిల్లుల గిన్నె అయినా ఉంటుంది కదా దీంతో అయినా బూందీని మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ బూందీ గెరటని యూజ్ చేస్తున్నాను బూందీ కోసం బూందీ వేసేటప్పుడు నూనె అనేది బాగా హీట్గానే ఉండాలి ముందుగా మనం నూనె హీట్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాము కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి వేయగానే పైకి రావాలి అప్పుడే నూనె అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు బూందీకి ఇప్పుడు మనం ఇటువంటి బూందీ గటని తీసుకొని ఒక గంట పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అనుకుంటూ ఉంటే కింద బూందీ అనేది ఆయిల్లో మనకు పడడం మీరే గమనిస్తారు ఈ విధంగా పిండిని అంతటినీ యాడ్ చేసుకుంటే బూందీని చేసుకోవాలి ఈ విధంగా బూందీని వేసుకోవాలి మరోసారి బూందీని వేసుకునేటప్పుడు ఇప్పుడు కింద అనేది ఫ్లాట్పామ్ కింది ఫ్లాట్పామ్ గెరటే యొక్క కింద ఫ్లాట్పామ్ని తుడుచుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆయిల్ అనేది పైకి రావడం బూందీ కుక్ అయినప్పుడు ఆయిల్ అనేది పైకి రావడం ఆగిపోతుంది అప్పుడు బూందీ అనేది కుక్ అయిపోయినట్టు ఈ విధంగా ఆయిల్ ఫ్లోటింగ్ అనేది అస్సలు ఉండదు అప్పుడు బూందీ అనేది కుక్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా బూందీని ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ఇప్పుడు కుక్ అయిపోయిన బూందీని అంతటినీ ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైనా ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్ని టిష్యూ పేపర్ అనేది పీల్చుకుంటుంది ఈ బూందీని అంతటినీ గెరటెతో తీసేసుకుంటున్నాము ఈ విధంగా ఈ విధంగా తీయగా మిగిలిపోయిన వాటిని టీ కంటే ఉంటుంది కదా వాటి సహాయంతో మిగిలిన వాటిని తీసుకోవాలి ఈ విధంగా అనుకోవాలి ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఒక గుప్పడి కరివేపాకుని తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని అంతటిని తీసుకోవాలి ఒక బౌల్లోకి కరివేపాకుని అంతటిని తీసుకోవాలి ఈ విధంగా కరివేపాకును అందటినీ తీసేసుకున్న తర్వాత పల్లీలని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో పల్లీలు అనేవి కుక్ అయ్యా లేదా అని తెలుసుకుంటూ చూసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పల్లీలు అనేవి ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి పల్లీలన్నిటినీ ఈ విధంగా పల్లీలన్నింటినీ తీసేసుకోవాలి తర్వాత ఒక పది వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని ఆయిల్లో ఈ విధంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పల్ వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మూతని కవర్ చేసుకోవాలి అవి చిట్లిపోయి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లిపాయల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బూందీని అంతటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా క్రిస్పీగా బూందీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు పల్లీలు వెల్లుల్లిపాయల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నిటినీ బూందికి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా వాటిని బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఈజీగా ఇంట్లోనే బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో దొరికేటటువంటి బూందీని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి